పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం నాడు ఓ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. క్లాసులను బంద్ చేసి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో బైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇకపోతే హైదరాబాద్ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అరుణ్ అనే 19 సంవత్సరాల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. క్లాసులో ఉన్నట్టుండి అరుణ్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే అరుణ్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.